మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రీనర్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. చాలామంది ఇన్కమ్ సంబంధించిన సోర్సెస్ గురించి అడుగుతూ ఉన్నారనమాట మిమ్మల్ని. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైనా వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ వాటి నుంచి డబ్బులు సంపాదించే స్కోప్ ఉంటుందా? అవును. ఉంటే ఏ రేంజ్ లో సంపాదించవచ్చు అండి? యాక్చువల్లీ బిజినెస్ ఉన్న వల్ల అయితే కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ మంత్ సంపాదించుకోవచ్చు. బిజినెస్ లైన్ వల్ల అఫిలియేట్ మార్కెటింగ్ లాంటి ఒక ఛానల్ తోటి వాళ్ళు కూడా సమ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇండియన్స్ ఉన్నారు, ఏపీ తెలంగాణలో చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్గా. సో స్పెసిఫికల్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ అండ్ వాట్సాప్ ఈ నాలుగు ప్లాట్ఫామ్స్ని కలిపితే మెటా అంటాము. మెటాకి కంప్లీట్లీ ఫేస్బుక్ ఓనర్షిప్ తీసుకుంటుంది అనమాట. సో ఫేస్బుక్ మెటా బిజినెస్ ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఇస్తుంది. మనం టెక్నికల్గా దాన్ని కనుక చాలా బాగా నేర్చుకున్నట్లయితే మనకు చాలా ఆపర్చునిటీ ఉంటుంది. జాబ్స్ ఉంటాయి, జాబ్స్లో మినిమం శాలరీస్ వచ్చేసి 30,000 rupees నుంచి ఉంటుంది పర్ మంత్ మినిమం అనమాట. అంటే ఏం లేని ఫ్రెషర్కి మెటా యాడ్స్ కనుక బాగా నేర్చుకున్నట్లయితే ప్రో అయితే కనుక 30,000 వరకు నుంచి శాలరీస్ ఉంటాయి. టూ సంబడీ హూ ఇస్ మేకింగ్ 1.5 lakhs పర్ మంత్ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నెలకి లక్ష లక్ష లక్షన్నర సంపాదిస్తారు. డిఓటిటిసి మోడల్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఆ మోడల్ అంటే కంప్లీట్లీ ఇంకా ఆ పర్టికులర్ బిజినెస్ ఫేస్బుక్ మెటా యాడ్స్ తోటి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఆ రెవెన్యూస్ చాలా పెంచగలిగే మోడల్ అనమాట. అలాంటివి నేర్చుకొని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 1-1.5 years అయిన తర్వాత డిమాండెడ్ శాలరీస్ అట్లా ఉంటున్నాయి మార్కెట్లో ఇప్పుడు. అంటే అదొకటి. మళ్ళీ నెక్స్ట్ ఏజెన్సీకి వచ్చినామనుకోండి, ఏజెన్సీలో కూడా మనకి ఈ పర్టికులర్లీ మెటా యాడ్స్ రన్ చేయడం తెలిసినప్పుడు దానిలో ఉండే అన్ని లూప్ హోల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అన్నప్పుడు మనకి మోర్ క్లయింట్స్ వస్తారు. సో ఏజెన్సీ వరకు వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఫ్రీలాన్సర్స్ అయితే చెప్పనవసరం లేదు, వాళ్ళు నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మోర్ దెన్ 1 lakh+ సంపాదించాను ఫేస్బుక్ మెటా యాడ్స్ వీటి. అండ్ ఇలా ముఖ్యంగా ఎర్నింగ్ సంబంధించి చూసుకున్నప్పుడు మీరు కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారని తెలిసింది. అంటే ఇలా ఎవరైనా వాట్సాప్ ద్వారా సంపాదిద్దాం అనుకున్నట్లయితే ఏ విధంగా చేయాలి, ఎలా నేర్చుకోవాలని వర్క్షాప్ కండక్ట్ చేస్తారని తెలిసింది. అది ఎప్పుడు ఉండబోతుంది, ముఖ్యంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మామూలుగా ఫస్ట్ డెమో క్లాస్ అయితే అటెండ్ అవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాము. అది కాకుండా మనము పర్టికులర్లీ మెటా యాడ్స్ అంటే మొత్తం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఎలా చేయాలనేది కోర్సు సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. అది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా బై చేసుకొని చదువుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లోనే ఉండబోతుంది కోర్స్ అనేది. ఎస్, వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఆ వాట్సాప్ మార్కెటింగ్ అయ్యుండొచ్చు, యాడ్స్ అయ్యుండొచ్చు, దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్తారు. యా, డెఫినెట్గా కొన్ని మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము మాట్లాడినట్లయితే మనం చాలా ఫీచర్స్ని ఫస్ట్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూల్ ఏమేమి ఫీచర్స్ ఇస్తుందని తెలిసినప్పుడే దాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ ఫీచర్స్ అసలు ఏంటి, దానివల్ల మనకి యాడ్ ఆన్స్ ఏంటి ఫస్ట్ అని చెప్పి తెలుసుకుందాం. సో మ్యామ్, వీటిలో భాగంగానే వాట్సాప్ బిజినెస్ అనే దాంతో కూడా ఏ విధంగా సంపాదిస్తున్నారు ఒకసారి చూడొచ్చు. బిజినెస్ ఓనర్స్ కిరణ్, ఇక్కడ చూడండి మీకు ఎంత ఈజీగా దీంతో వాడుకోవచ్చు అనేది. అండ్ చాలా చిన్నగా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోనే ఏదైనా స్టార్ట్ చేశారు బిజినెస్, లేదా మీ మైండ్లో ఏదైనా ఐడియా ఉంది, లేదా అసలు మీ దగ్గర బిజినెస్సే లేదు, మరి అట్లాంటప్పుడు కూడా ఈ వాట్సాప్ బిజినెస్ని ఎట్లా వాడుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ విధంగా మనం ప్రోడక్ట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ట్లోకి తీసుకోవచ్చు. మనకి ఇదే మినీ వెబ్సైట్ లాగా పనిచేస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటి, దీంట్లో ఫస్ట్ రాగానే ఇదిగోండి ఇట్లా మనం క్యాట్లాగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట బిజినెస్ వాట్సాప్లో. ఆటోమేటిక్గా క్యాట్లాగ్లో కోర్సెస్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఏది ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. అండ్ వెన్ వీ క్రియేట్ కంప్లీట్ డిస్క్రిప్షన్, వాట్సాప్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తామో దానిలో మన లోగో, మన కంపెనీ ఏంటి, మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తామో అండ్ మన వెబ్సైట్ ఇవన్నీ పొందుపరచుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో వెల్కమ్ మెసేజెస్ వచ్చేసి ఈ విధంగా గ్రీటింగ్ మెసేజెస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట. కస్టమర్ ఒకసారి హాయ్ అని చెప్పగానే ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లై అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇది ఏంటి, మన క్విక్ రిప్లైస్ కానీ, అవేర్ రిప్లైస్ కానీ, లేబుల్స్ కానీ, ఈ త్రీ ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా బిజినెస్లో వాడతాం అనేది నేను ఇప్పుడు చెప్తాను. అంటే ఇప్పుడు జనరల్గా మనం అవైలబుల్ లేనప్పుడు కూడా మనకు ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోవడం,
క్విక్గా రిప్లైస్ అని అంటే ఏదైనా షార్ట్ కట్స్ అంటే ఆల్రెడీ ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్స్కి క్విక్ రిప్లైస్ ఇచ్చేసేయడం, ఇలాంటివన్నీ మనకి టైం సేవింగ్ అవుతూ ఉంటాయా జనరల్గా? అండ్ ఆల్రెడీ కరెక్ట్గా ఉన్న కాన్వర్సేషన్స్ అంటే వీళ్ళు టర్న్అప్ అవుతారు, వీళ్ళు మన లీడ్స్ కన్వర్ట్ అవుతారు అనే వాళ్ళకి లేబుల్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇదంతా బాగానే ఉంది. క్యాట్లాగ్, క్యాట్లాగ్ లింక్స్, కార్ట్ అంటే ప్రొసీడ్ టు చెక్అవుట్ డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా కార్ట్లో క్లిక్ చేసి అమెజాన్లో మనం ఎలా అయితే పే చేస్తామో ఆ విధంగా పే చేసేసుకొని కూడా డబ్బులు అనేవి ఎర్న్ చేస్తారు. అయితే ముఖ్యంగా చాలామంది లేడీస్ జ్యువెలరీస్ కానీ శారీస్ కానీ ఇట్లాంటివన్నీ స్టోరేజ్లో పెడతా ఉంటారు ఈ ఫీచర్స్ వాడుకోవట్లు. ఓకే, ఇది కనుక వాళ్ళు స్టార్ట్ చేసినట్లయితే స్టోరేజ్ ద్వారా వాళ్ళు 30,000 నెలకు సంపాదిస్తూ ఉంటే 100,000 రూపాయలు సంపాదించవచ్చు. ఓకే, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్కి వద్దాం. మామూలుగా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ని, నేను లెట్స్ సే ఇలాంటి ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, లేదా డ్రెస్సెస్ మ్యానుఫ్యాక్చర్, ఏదైనా నేను మ్యానుఫ్యాక్చరర్ని, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్, నాకు అఫిలియేట్ అనే ఒక లింక్ ఉంది నా వెబ్సైట్లో, మీరు వచ్చి అఫిలియేట్గా జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత నా ప్రోడక్ట్ మీరు అమ్మితే కనుక మీ వెబ్సైట్ ద్వారా, మీ వాట్సాప్ ద్వారా మీకు నా కంపెనీ నుంచి కమిషన్ వస్తుంది, రైట్? అండ్ మీరు ఏదైతే ప్లేస్ చేపిస్తారో ఆర్డర్స్ అవన్నీ నాకే వస్తాయి, నేనే కస్టమర్కి డెలివరీ చేస్తాను. అంతర్ హెడేక్ మ్యానుఫ్యాక్చరర్దే ఉంటుంది, ఆయన ఎవరు ఏంటి అనేది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే ఒక క్లయింట్గా ఉన్నారో, జస్ట్ మీరు ప్రమోషన్సే చేస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడైతే అఫిలియేట్ మార్కెటర్గా ఉన్నారో మీరు ఒట్టి ప్రమోషన్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు, దానికి వాట్సాప్ బిజినెస్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా యుఎస్లో అండ్ కొన్ని అదర్ కంట్రీస్లో దీన్ని చాలా బ్రాడ్కాస్ట్ మార్కెటింగ్ ద్వారా కూడా చేస్తారు. బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి అంటే ఒకటేసారి స్పెషల్ ఆఫర్స్, ఇన్వెంటరీస్, అదే ఒకటేసారి సమ్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఒకటేసారి పంపించవచ్చు. మీరు మీ ఫోన్లో చూసినట్లయితే ఎన్నో బ్రాండ్స్ పంపిస్తూ ఉంటాయి కదా మీకు వాట్సాప్లో నుంచి మెసేజెస్, ఈ ఆఫర్ ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని. ఇది బిజినెస్ ఓనర్స్ యూజ్ చేసుకోవడమే కాకుండా అఫిలియేట్ మార్కెటర్స్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్కి కూడా క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను చెప్పాలనుకుంది, మీ మైండ్లో ఏ ప్రోడక్ట్ సర్వీస్ లేకపోయినా కూడా మీరు ఈ రోజు నుంచి అమెజాన్ లాంటి వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, అదే విధంగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అఫిలియేట్ మార్కెటింగ్కి, నేను చూపిస్తాను మీకు, వాటిలో అఫిలియేట్గా మీరు జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు వచ్చి ఇక్కడ రిజిస్టర్ అయ్యి మీ ప్రోడక్ట్ సర్వీసెస్ ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా మెటా యాడ్స్ చేయడం, దీని గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. మెటా యాడ్స్ చేయడం వల్ల మెటా యాడ్స్ ద్వారా డైరెక్ట్గా, ఇక్కడ చూడండి, యాడ్స్ చేయంగానే మనకి వాట్సాప్కి డైరెక్ట్గా లీడ్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్కి నేను ఇదే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాను. దీంట్లో ఏంటంటే జంక్ తక్కువగా వస్తుంది, డైరెక్ట్గా కస్టమర్ చాలా హ్యాపీగా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సర్వీస్ని ఎంట్రీ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని కాల్ టు యాక్షన్ బటన్ అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనము వాట్సాప్ ద్వారా బిజినెస్ ఓనర్స్కి చాలా యూజ్ అవుతుంది, అండ్ దీనివల్ల ఎర్నింగ్స్ వస్తుంది. అండ్ ఏ ప్రోడక్ట్ లేని వాళ్ళకి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వాట్సాప్ బిజినెస్లో చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదంతా పక్కకు పెడితే కమ్యూనిటీ అని ఉంటుంది. కమ్యూనిటీ అనేది క్లియర్గా మనం కనుక మెయింటైన్ చేసినట్లయితే కమ్యూనిటీ జాయినింగ్ ఫీ కూడా పెడుతూ ఉంటారు. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వీడియోగ్రాఫర్స్ అందరు కలిపి ఒక కమ్యూనిటీ ఉన్నారు, దాంట్లో గనక ఒక పర్సన్ జాయిన్ కావాలి, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా మెంబర్షిప్ ఫీజ్ ద్వారా కూడా జాయిన్ అయ్యి వాట్సాప్ బిజినెస్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే సబ్స్క్రైబ్ అయితే మీరు మనీ కట్టి సబ్స్క్రైబ్ అవ్వండి మా గ్రూప్కి, మోర్ ఇన్ఫర్మేషన్. అదే గ్రూప్లో గనక ఇప్పుడు ఎగ్జాంపుల్ టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, మన కెమెరామెన్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారనుకుందాం, ఆ గ్రూప్లో ఉన్నారనుకుందాం, నికాన్ కంపెనీ వాడు ఏదో ఒక ప్రోడక్ట్ని, సర్వీస్ని అమ్మాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చింది, కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు, ఈ కెమెరామెన్స్ అందరూ ట్రై చేయాలనుకున్నారు. సో వాళ్ళు వచ్చి మీకు మీ కమ్యూనిటీలో మనీ ఇచ్చి మరీ ఆ గ్రూప్లో వాళ్ళ ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తే అందరు కెమెరామెన్స్ అందరికీ ఐడియా వస్తుంది అనుకోండి. సో అట్లా మెంబర్షిప్స్, కంపెనీస్ స్పాన్సర్ చేసిన యాడ్స్ కూడా మనం ఆ కమ్యూనిటీలో, ఆ గ్రూప్స్లో పెట్టుకోవడానికి వాట్సాప్ బిజినెస్ సహకరిస్తుంది. అదేవిధంగా వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్స్ ద్వారా కూడా ఛానల్స్ క్రియేట్ చేసుకొని ఛానల్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఛానల్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించడం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాట్సాప్ మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇచ్చే ఫీచర్స్ అన్నమాట. సో ఓవరాల్గా వాట్సాప్ బిజినెస్తో ఇంత అమౌంట్ జనరేట్ చేయడానికి బిహైండ్ రీజన్స్ అనేవి ఇవి, అండ్ బేసిక్ వాళ్ళ దగ్గర ఐడియా ఉండాల్సిన అవసరం లేదు, ప్రొడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. అఫిలియేట్ మార్కెటింగ్ అనే ఒక టూల్ ద్వారా వేరే వాళ్ళ బిజినెస్ ఉండొచ్చు, వేరే వాళ్ళ ప్రొడక్ట్ ఉండొచ్చు, మనం వాట్సాప్ బిజినెస్ యూజ్ చేసుకుని కూడా మనీ ఎర్న్ చేయొచ్చు, కమ్యూనిటీస్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పాలి మేము. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలోనే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన మరిన్ని మార్కెటింగ్ టూల్స్ అయ్యి ఉండొచ్చు,
అలాగే యాడ్స్ అయి ఉండొచ్చు, వాటిని ఏ విధంగా చేసి మనీ జనరేట్ చేయాలనే దానిపై మీరు కండక్ట్ చేయబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ తప్పకుండా ఆ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. ఈ వర్క్షాప్లో అటెండ్ అవ్వడం ద్వారా మీరు ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాంటి ఈ వాట్సాప్ అయి ఉండొచ్చు, ఇన్స్టా ఉండొచ్చు, ఎఫ్బిఐ ఉండొచ్చు అనేవి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, చెప్పాలి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.